ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఒక లవ్ స్టోరీ మీద కాబట్టి ర్యాపిడ్ ఫైర్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ తో కొట్టేద్దాం. ఎస్, మీ ట్రైలర్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అసలు లవ్ అంటే ఏంటి? చాలా మంది నేను ఆల్రెడీ లవ్ లో ఫెయిల్యూర్ అయ్యి ఇవన్నీ చూసా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ మనల్ని పక్క నుండి మనలా మనల్ని ఉంచి వాళ్ళు వాళ్ళ ఉండి ఆ ఫ్రెండ్షిప్ అనేది కుదిరితే అంతకు మించిన హ్యాపీనెస్ లవ్లో ఇంకేంటి ఉండదు. లవ్ అంటే అదే. ఒక్కొక్క ఫేస్లో మనకి ఒక్కో లవ్ ఒకలా ఉంటుంది. ఫ్రెండ్ లవ్ కావచ్చు ఇంకొకరిది. మన పార్ట్నర్ లవ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ అందరికన్నా ఫ్రెండ్ తనే అవ్వాలి. ఓకే, మనం అన్నీ షేర్ చేసుకోగలగాలి. మన సీక్రెట్స్ అన్నీ తనకే తెలియాలి వేరే వాళ్ళకన్నా. కానీ అది చాలామంది లైఫ్లో ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ అందరికీ తెలుస్తాయి కానీ వాళ్ళ పార్ట్నర్కి తెలియదు. ఐ ఫీల్ దట్స్ నాట్ లవ్. ముందు తనకు తెలియాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. నీ మంచి ఎంత తెలుస్తుందో వాళ్ళకి నీ బ్యాడ్ ఎక్కువ తెలియాలి. సో కంప్లీట్లీ లవ్ అనేది అర్థం చేసుకోవడం, వాళ్ళని వల్ల ఉంచడం, అండ్ మోర్ దెన్ దట్ హ్యాపీనెస్. ఇట్లా కూర్చుంటే పక్కన కూర్చుంటే గంటల సేపు మాట్లాడినా మాట్లాడగలగాలి. మాట్లాడాలనిపించాలి 10 నిమిషాలకి. అది అందుకే అంటారు కదా, ఊరికే అన్నారు పెద్దోళ్ళు, ప్రేమ అంటే అందం కాదురా, ప్రేమ అంటే అభినయం, అర్థం చేసుకోవడం, కలిసి ఉండడం, ఒకరి కోసం ఒకరు బతకడం. అందం వెళ్ళిపోద్ది తొందరగా, కానీ ఇవన్నీ ఉంటే అది ఊరికే ఏది, పెద్దోళ్ళు ఊరికే ఏది చెప్పరు. అది మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఆ లవ్ అనేది అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకే నీకు ఎక్కడో దొరకదు ప్రపంచంలో. ఇప్పుడు మనం అబ్బాయిగా మాట్లాడితే మనల్ని మనల్లా అర్థం చేసుకొని ఒక ఫ్రెండ్లా ఉండే ఒక అమ్మాయి దొరికితే ఇంకా అంతకు మించిన సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఇంకేముండదు. నేను మీతో దీనికి సమ్మతిస్తాను. నెక్స్ట్, పెళ్ళికి ముందు లవ్ కరెక్టా రాంగ్? 100% కరెక్ట్ అండి. 100% కరెక్ట్. అసలు కరెక్టా రాంగ్ అనేది ఎప్పుడూ ఉండదు, అది ఆల్వేస్ పర్స్పెక్టివ్. మీ ట్రైలర్లోనే అడిగారు ఈ డౌట్. అది ఆ క్యారెక్టర్ మీకు సినిమాలో తెలుస్తుంది. సినిమాలో తెలుస్తుంది. ఓకే, రీజన్స్ ఆఫ్ బ్రేకప్స్, ఎనీ 3 రీజన్స్? అబద్ధాలు చెప్పడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, రైట్ టైంలో సక్సెస్ లేకపోవడం. చాలామంది అబ్బాయిలు, ఎస్ కెరియర్ వైజ్, చాలామంది అబ్బాయిలను కానీ నా ఫ్రెండ్స్ని కానీ చాలామందిని చూశాను. బ్రేకప్స్ ఎందుకు అవుతాయి అంటే రైట్ టైంలో సంపాదించకపోవడం, రైట్ టైంలో ఖచ్చితంగా ఒక అమ్మాయి బాధ్యత అది అడగడం, తన హక్కు. ఒక అబ్బాయిని 24 ఏళ్ళకు కావచ్చు, 25 ఏళ్ళకు కావచ్చు, తను పెళ్లి చేసుకునే టైంకి నన్ను ఎలా సాకగలవు, నన్ను సాకుతావా లేదా, నువ్వు నన్ను చూసుకోగలవా లేదని అడిగే హక్కు అమ్మాయికి ఉంటుంది. ఆ టైంలో మనం నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేను సంపాదిస్తలే అనేది మనం అనద్దు. మన హక్కు కొద్దీ మనం ఆ టైంలో తనని ఎంత సేఫ్గా చూసుకోగలమనే సెక్యూరిటీ క్రియేట్ చేయగలగాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే మనము బలుపు ఎక్కువైపోయో ఇంకోటి ఎక్కువైపోయో నా ఇష్టం నా అలాగే ఉంటాను ఉంటే ఉండు లేకపోతే లేదు అని త్రో చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన అందరం కడు అన్నం తినాలి. మనకేమి ప్రేమేం అన్నం పెట్టదు కదా, మనం ఖచ్చితంగా అన్నం తినాలి. అప్పుడు మనము వాళ్ళు అడిగిన దానికి మనం 100% ఆ టైంలో మనం వాళ్ళకి సెక్యూర్ కలిగించాలి. చాలా బ్రేకప్స్కి నేను నా పర్సనల్ లైఫ్లో చూసిందైతే రైట్ టైంలో రైట్ సెటిల్మెంట్ లేకపోవడం, కష్టపడకపోవడం, ఆ టైంలో వేరేలా బిహేవ్ చేయడం వల్ల అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఎస్, ఓకే. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్? ఇట్ డిపెండ్స్ ధనుష్. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే కొన్నిసార్లు అది ఇట్ మైట్ గో రాంగ్. ఊరికే ఏదో ఫిజికల్కి వెళ్ళాము అనుకోండి, అది ఎలా అయినా డైవర్ట్ అవ్వచ్చు. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వచ్చు, అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవ్వచ్చు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ ఫీల్ ఫిజికల్గా కాదు, మెంటల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ హెల్దీ. సూపర్. మెంటల్లీ అంటే అర్థం చేసుకోవడం, ఏం కావాలి నీకు అనేది ఒకటి ఉంటుంది కదా. సో మేబీ మెంటల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ గుడ్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఎఫెక్షన్? సింపుల్ తమ్ముడు, బేసిక్గా బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ ఐ ఫీల్. నువ్వు ఒకరికి అట్రాక్ట్ అవ్వకపోతే వాళ్ళు లవ్ చేయవు. ఖచ్చితంగా మనం చూస్తున్నాం అంటే ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి. కొంతమంది అందంతో అట్రాక్ట్ చేస్తారు, కొంతమంది అభినయంతో అట్రాక్ట్ చేస్తారు, ఇంకొంతమంది వేరే ఫ్యాక్టర్ ద్వారా అట్రాక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ అట్రాక్షన్ పుట్టాలి, తర్వాత అండర్స్టాండింగ్లో లవ్ పుట్టాలి. నన్ను ఏదో నువ్వేదో ఎలా ఉన్నాయంటే ఏదో లవ్ గురువులు చేసి ఎలా ఉన్నావు, నేనే ఏం మాట్లాడేస్తానని ఏదో పెద్ద ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు పెట్టి చూసేది బాగుంటుందండి. ఓకే, అమ్మాయిని ఎప్పుడైనా చూసినప్పుడు మీకేమన్నా ఫ్యూజ్ కొట్టిందా ఎప్పుడన్నా? కెరీర్ స్టార్ట్ చేసినాం బిఫోర్ అయినా? బిఫోర్ తమ్ముడు, అనిపించింది అయ్యో అవును అమ్మాయి అంటే ఇంత బాగుంటుందా, ఇలా ఉంటారా. ఒక కొంతమంది తన మనకు ఆ డీటెయిలింగ్స్ కనిపిస్తాయి. ఒక అమ్మాయి నడుచొస్తుంటే అమ్మాయి ముక్కు పొడకు కనపడడం, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ కనపడడం, తెలియని ఒక ఫ్లేవర్ కనపడడం,
అది కనిపిస్తుంది, అప్పుడు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అండ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అది చూద్దాం తమ్ముడు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్నా అది కష్టం. 24 గంటలు ఈ షూటింగ్. సమ్మతమే లాంటి సినిమా చేసి పెళ్లి చేసుకుని అంటే ఎట్లా? ఇలా ఇంకా సమ్మతమే లాంటి సినిమా చేసి పెళ్లి చేసుకోవాలంటే ఇంక వేరే సినిమా చేసి మర్డర్ చేయాలి ఇంకా. ఓకే, వన్ ఆర్ టూ సెంటెన్స్, వాట్ ఈస్ సమ్మతమే ఫర్ యూ? సమ్మతమే ఈజ్ వెరీ ఎమోషనల్ బికాజ్ మైట్ బి గోపి కారణమై ఉండొచ్చు, లేకపోతే ఇన్ని రోజుల నుంచి షార్ట్ ఫిలిం చేసి వచ్చి చేశాం కదా. ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఐ ఫీల్ చాలామంది కుర్రాళ్ళకి కృష్ణ అనేవాడు చాలా దగ్గరగా కనెక్ట్ అవుతాడు. చాలామంది మిడిల్ క్లాస్ అబ్బాయిలని నేను రిప్రజెంట్ చేశానని అనుకుంటున్నాను. రేపు చూడాలి మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, ఈ రౌండ్ సక్సెస్ఫుల్గా ఇట్లా ఫినిష్ అయింది. మీ నుంచి మాకు చాలా లవ్ టిప్స్ అనేవి ఖచ్చితంగా వచ్చాయి. అందులో ఎంతో కొంత ఫాలో అయితే మా వాళ్ళందరూ కూడా అయ్యో తమ్ముడు ఫాలో లేదన్న బాగా చెప్పారు తెలుసా, నాకు అనిపించింది చెప్పి కనెక్ట్ అవుతారు అందరూ కూడా. అదే సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్స్ ఏమి ఉంటాయి. ఎస్, ఇంకో రౌండ్ వచ్చేసి వాట్స్ ఇన్ యువర్ ఫోన్. ఎస్, మీ ఫోన్ ఒకసారి ప్రవేశపెట్టేస్తే ఐ హావ్ సమ్ క్వశ్చన్స్. ఫోన్ అక్కడ ఉంది, వచ్చేటప్పుడే మాట్లాడి మరీ పెట్టచ్చు. ఫోన్ ఏం కావాలి నేను అడుగుతాను. సో ఫస్ట్ మీ ఫోన్ ఏంటి, ఏ మొబైల్ మీరు యూజ్ చేస్తున్నారు? ఇదా 13 ప్రో ప్లస్ అనుకుంటా. ఏదన్నా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి ఇదే ఫోన్ యూజ్ చేయడానికి? నాకు తెలియదు అండి, ఐఎమ్ నాట్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ నాకు అంతలేదు. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అది వాడుతున్నాను. నువ్వు అన్ని అన్నప్పుడే అదే చూసా ఏ ఫోన్ ఇది సీరియస్లీ. నాకు ఐఎమ్ నాట్, నాకు ఏ ఫోన్ అవి తెలియదు నాకు. ఐఎమ్ నాట్ దిస్. ఓకే, మీ ఫోన్లో వాల్పేపర్ ఏంటి హోమ్ పేజ్ మీద? వాల్పేపర్ ఆంజనేయల్ స్వామి ఉంటుంది. రీజన్ కనిపిస్తుందా మీకు ఒక్క నిమిషం? జూమ్ చేసుకున్నా. యా, ఆంజనేయ స్వామి ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే రీజన్ ఏమైనా ఉందా, అంటే పర్టికులర్గా ఆంజనేయ స్వామిని పెట్టుకోవడానికి? ఇదే రీజన్ నాకు ఆంజనేయ స్వామి ఏదో తెలియని. ఐఎమ్ బిగ్ డివోటీ. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో నాకు మా ఊర్లో పక్కన గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అని. మేబీ నాకు ఎంట్రికలు తీస్తారు కదా పుట్టినప్పుడు, అక్కడే తీశారు, నా పేరు అక్కడే పెట్టారు, ఏదో తెలియని ఒక కనెక్షన్. ఇప్పుడు లిటరల్లీ నేను ఏదన్నా సంథింగ్ పర్సనల్ ఎమోషన్ షేర్ చేసుకోవాలంటే నేను అలోన్గా కూర్చొని అక్కడే కూర్చుంటా. మేము ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అక్కడే స్టార్ట్ అయింది. రిలీజ్ రోజు రేపు రిలీజ్ ఉందనగా నాకు బాగా గుర్తుంది. వెరీ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఏదో గెలికేస్తుంది. అవ్వదు రిలీజ్, లాక్డౌన్, జనాలు రారు, థియేటర్స్ ప్రాబ్లం ఉన్నాయి, థియేటర్స్ ఓపెన్ అవ్వట్లేదు, ఇన్ని క్లాషెస్ మధ్య ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లే. నా భారాన్ని మించి వెళ్ళిపోతుంది నా పెయిన్. నేను ఎక్కువ తీసుకుంటా ఏదన్నా బాధపడను, పెద్ద ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకుంటా. కానీ ఆ ఆగస్టు 5th కానీ ఆ పీరియడ్ జూలై 30 నుంచి ఆగస్ట్ 5th వరకు నా వల్ల అవ్వట్లే, ఓవర్లోడ్ అయిపోతుంది. ఒక్కరిని ఎంత తీసుకోవాలో తెలియట్లే, నా శక్తికి మించి వెళ్ళిపోతున్నప్పుడు ఊరికి వెళ్ళిపోయా. మిడ్నైట్ కడపలోకి ఈవెంట్ చేసి ఇంకొచ్చేయాలి, టైం లేదు, అప్పటికే నిద్ర లేదు. అయినా సరే 1 గంటకేమో వెళ్ళిపోయా. కొండ మధ్యలో ఉంటుంది, వెరీ ఫారెస్ట్ ఏరియా, చిన్న టెంపుల్ కొండ మధ్యలో. 1 గంటకి అరౌండ్ 1:30 వెళ్ళా. వెళ్ళి అక్కడికి ఆయనతో ఐ లైక్ ఐ శాట్ అండ్ ఐ జస్ట్ ఓల్డ్. ఇంకా నా శక్తికి మించి అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు. ఉంటుంది కదా ఎమోషనల్ కనెక్టింగ్, నువ్వు చూసుకో అని. ఐ ఇంకా ద రెస్ట్ ఈజ్ వెరీ హ్యాపీనెస్. ఓకే, లాస్ట్ థింగ్ యూ గూగుల్డ్? లాస్ట్ థింగ్ చూపించాలి మాకు మీరు సమ్మతమే. లాస్ట్ థింగ్ మన సమ్మతమే గురించే ఈరోజు గ్రేట్ ఆంధ్రాలోనూ సంథింగ్ పేజ్లో ఉంటే అది ఓకే వచ్చింది. గ్రేట్ ఆంధ్ర యాంకర్ ఇక్కడ ఉందా? ఓకే ఓకే. లాస్ట్ పిక్చర్ యూ టుక్? పిక్చర్ యూ టుక్ మీ అదిగో ఇప్పుడే మన వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు తీశారు. ఓకే, లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ యూ రిసీవ్డ్? రిసీవ్డ్ ఖచ్చితంగా సినిమాకి సంబంధించింది ఏదో ఉంటుంది. సన్నీ చేశాడు, విజయ్ సన్నీ కాదు మన సన్నీ నవీన్ అని. ఓకే, ఇప్పుడు సినిమా చేస్తున్నాడు జయత్రయాత్ర అని. ఏమని చేశారు? ఫస్ట్ సాంగ్ తన మూవీలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినట్టుంది, ఏదో సెండ్ చేశాడు. ఓకే, మీ ఫోన్లో ఫేవరెట్స్లో ఎవరెవరి నేమ్స్ ఉంటాయి? ఫేవరెట్సా? లేదండి, నాకు తెలిసి నేను ఫేవరెట్స్ ఎవరిది పెట్టలేదు. ఫేవరెట్స్ అంటూ ఏది లేదు, నేను పెట్టలేదు ఫేవరెట్స్. ఫేవరెట్స్ ఎవరు లేరు. ఓకే, బెస్ట్ సెల్ఫీ ఇప్పటివరకు మీరు దిగింది? బెస్ట్ సెల్ఫీ ఏముంది బా, ఒకసారి చూస్తా తెలియదు. అంటే ఫేవరెట్స్లో అది కూడా పెట్టుకుంటాం కదండి. లాస్ట్ డే ఆఫ్ సమ్మతమే షూట్లో ఒక పిక్ తీసుకున్నాం,
మెమరబుల్ సెల్ఫీ అది మేబీ. ఇంకా నేను తీసుకోను బేసిక్గా, నేను ఎప్పుడు ఫోటోలు కానీ సెల్ఫీని కానీ ఎక్కువ తీయను. లాస్ట్ డే సమ్మతమే ఇంకా షూట్ అయిపోయింది, షూట్ అవబోతుంది, లాస్ట్ కాస్ట్యూమ్ అంటే ఆ రోజే లాస్ట్ ఇంకా టైంలో తీసుకున్నా. కొంచెం ఇటు చూపించండి కెమెరా. సూపర్. ఓకే, వాట్ వాజ్ యువర్ లాస్ట్ ఫుడ్ డెలివర్డ్? ఫుడ్డా? లేదండి, నేనేమి ఆర్డర్ పెట్టను మీకు, నేను జొమాటో ఇదేమీ పెట్టను. మా వాళ్ళు, మా టీం వాళ్ళు చూస్తుంటారు. ఓకే, వాట్ ఈస్ ద లాస్ట్ యాప్ యూ డౌన్లోడెడ్? యాపా? లాస్ట్ యాప్ డౌన్లోడెడ్ టెలిగ్రామ్. టెలిగ్రామ్ మన మన మూవీ కంటెంట్ ఎవరు పంపించాలి అంటే అది టెలిగ్రామ్. ఓకే, లీస్ట్ యాప్ ఎక్కువ చాలా లీస్ట్గా యూజ్ చేసే యాప్ ఏంటి? లీస్ట్ నా దాంట్లో ఉన్నదైతే ఇదిగో, అదిగో ఇప్పుడు ఓయో అని ఒకటి ఉంది ఇంతవరకు లైఫ్లో వాళ్ళ. ఓయో నేను కూడా యూజ్ చేయలేదు. స్విగ్గీ అని ఉంది, ఇవి అసలు ఈ మధ్యలో అసలు వాళ్ళ ఈ యాప్స్ అన్నీ ఏదో ఇంకేదో ఫోన్ డిఫాల్ట్ వస్తే లేకపోతే ఉన్నాయి ఇవాళ. ఎన్ని ఎన్ని ఫొటోస్ ఉంటాయి మీ ఫోన్లో ప్రోక్స్? ఫోన్లో 1732. 1732 చాలా తక్కువ. ఓకే, హాటెస్ట్ ఫోటో యూ హ్యావ్ ఎవర్ టుక్ టేకెన్? నాదా? ఏద అసలు హాట్ అండ్ నాది అసలు మనకి ఎలా తెలుస్తుంది? అదేం లేదు, మేబీ నా వా ఇది నాకు ఇష్టం, ఇది నా లో వాల్పేపర్ కాకుండా ఇది ఇది ఉంటుంది కదా లోపల, ఇది దిస్ పిక్ ఐ లైక్. ఓకే, నేను మీకు బాగా కావాల్సిన అన్ని లో నా లుక్ నాకు ఇష్టం ఇది, అందుకని పెట్టుకున్నా. ఓకే, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తాను? ఇన్స్టాగ్రామ్. ఫేవరెట్ యాప్ అంటే ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ రైట్ నౌ. ఐఎమ్ లైకింగ్ ఇట్ బికాజ్ నాలాంటి వాళ్ళకి నా సినిమా రీచ్ అవ్వాలి అని అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ ఈజ్ హెల్పింగ్ ఏ లాట్. మనం ఏదైనా చేస్తే అది రీచ్ అవ్వడానికి, సో రైట్ నౌ ఇన్స్టాగ్రామ్. ఏ గేమ్ ఎక్కువ ఆడుతూ ఉంటారు? లైక్ గేమ్స్ అసలు ఫోన్ గేమ్స్ ఆడను నేను, ఫోన్లో గేమ్స్ గేమ్స్ ఆడను. సో ఏదన్నా మీకు ఫేవరెట్ ఫోన్ మొబైల్ ఏమైనా ఉందా, లైక్ ఈ మొబైల్ కొనుక్కోవాలి అన్న? అసలు లేదు ధనుష్, అసలు ఫోన్స్ మీద కానీ కార్స్ మీద కానీ బట్టల మీద కానీ వీటి మీద ఏ అసలు మైండ్ లేదు. కంప్లీట్ సినిమా 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 ఇష్టం, రైటింగ్ ఇష్టం, మనుషులతో ఎక్కువ మాట్లాడడం ఇష్టం, కొత్త వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం ఇష్టం, ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టం, అంతే.